ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം హరికృష్ణ రెడ్డి గుంటూరు నుంచి రాప్తాడు అంటే అనంతపురం బయలుదేరే ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఐ థింక్ మార్గ మధ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు పంపించిన వెహికల్లోనే హరికృష్ణారెడ్డి అనంతపురం చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత హరికృష్ణారెడ్డికి మంది మార్బలాన్ని పంపించింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి అనుచరుల వల్లే ఆయనను ప్రతి ఏరియా అంటే రాప్తాడులో టీడీపీ కార్యాలయం కావచ్చు, జాకీ పరిశ్రమ స్థలం కావచ్చు, పేరూరు డ్యాము కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ కూడా మీ అనుచరులే చూపించారు దగ్గర ఉండి. కళ్ళం హరికృష్ణారెడ్డి అనంతపురం కాదు, ఒక్కటండి అనంతపురం కాదు, ఏది ఎక్కడుందని పర్టికులర్గా అక్కడికి వెళ్ళి ఆడ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి, ఫేస్బుక్లో లైవ్ పెట్టడానికి ఆయన సొంతూరు కాదు, నాది సొంతూరు అనంతపురమే. నాకే కొన్ని ఏరియాలు తెలియదు. ఇప్పటికీ పేరూరు డ్యామ్ ఎట్టబోవాలంటే వెతుక్కొని అడ్రస్ గూగుల్ మ్యాప్లో పెట్టుకొని పోయే పరిస్థితి నాకు కూడా తెలియదు. పేరూరు డ్యామ్ అంత పర్ఫెక్ట్గా ఆడిపోయినారంటే మీ అనుచరులే దగ్గర ఉండి తీసుకెళ్లారు. ఆ రోజు అలజడికి కారణం హరికృష్ణారెడ్డి ఎంత కీలకమో దాని వెనక ఉన్నది ప్రకాష్ రెడ్డి గారు కూడా అంతే కీలకమయ్యారు. ఇది వాస్తవమా కదా? ఆప్తా నియోజకవర్గంలో పరిటాల వల్ల పైన ఎదురుగా ఎవరు ఛాలెంజ్ చేసినా కొన్ని వేల మంది వచ్చి నెత్తిన పెట్టుకుని పిలుచుకొని పోయి అన్ని చూపించుకుని వచ్చే పరిస్థితి ఉంది. ఆప్తా నియోజకవర్గంలో వాళ్ళ వల్ల బాధింపబడిన వాళ్ళు వేల కుటుంబాలు ఉన్నారు. నేను వస్తున్న ఛాలెంజ్ చేసి నేను వస్తానని అనంతపురం అంటే రక్షణగా నిలిచి తీసుకొని పోయే పరిస్థితి ఉంది. కొన్ని వేల మంది గతంలో పరిస్థితి మాదిరి లేదు. పరిటాలు కూడా మీరు చాలా శాంతియుతంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు, కానీ మీరు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అవసరంగా పడుకున్న వాళ్ళని మీరే లేవగొడుతున్నారు. మేమేం లేపడం లేదు. మాకేం పని ఉందన్న, 11% పరిటాల శ్రీరామ్కి సర్వేలో వచ్చింది. అతను ఎమ్మెల్యే కావాలని కోరుకునే వాళ్ళు రాప్తా నియోజకవర్గంలో 11%, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే కావాలని కోరుకునే వాళ్ళు 25%, నేను ఎమ్మెల్యే కావాలని కోరుకునే వాళ్ళు 53%. నాకేం అవసరం వాళ్ళతో, దావనబాయ్ వాళ్ళతో అందరినీ వాళ్ళని పిలుచుకొని నేను వ్యవహారం చేసుకోవాలి. కళ్ళం హరికృష్ణారెడ్డిని మీరు అనంతపురంకి వచ్చేంత చూడలేదు, మాట్లాడలేదు కదా, మళ్ళీ విజయవాడలోనే మాట్లాడారు. అవును, విజయవాడ. వాస్తవాలు ఏంటో, ఆ రోజు సంఘటనకు కారణమైన కళ్ళం హరికృష్ణారెడ్డిని నేను పిలిపిస్తాను ఇప్పుడు. అదే పనికి పిలిపించాను, మీరు వస్తున్నారని ఆయనకు ఫోన్ చేశాను, వచ్చాడు, బయట ఉన్నాడు, పిలిపిస్తాను, ఆయనతోనే అన్ని ఇస్తాను వాస్తవాలు మనం మాట్లాడుతాం. కళ్ళం హరికృష్ణారెడ్డి రావని ఆయన వస్తున్నాడని మిమ్మల్ని పిలిపించాను, కానీ కొంచెం చాలా విషయాలు మనం మాట్లాడాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. బాగున్నారా? అనంతపురం జిల్లాని ఏం చేయాలనుకుని ఆ రోజు అనంతపురంకి వచ్చారు మీరు? అనంతపురం జిల్లాలో రక్తపాతలు లేవు, ఫ్యాక్షనిజం లేదు, ప్రశాంతంగా సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమంతో అభివృద్ధిగా ఉంది, అభివృద్ధి చెందుతుంది అని చూపించడానికి పోయినా. మీరు ఎక్కడో గుంటూరులో ఛాలెంజ్లు చేసుకొని అనంతపురంకి వచ్చారు. ఎవరితో ఛాలెంజ్ చేశారు? నందిగామకు చెందిన అజయ్ సజ్జాతో మీరు ఛాలెంజ్ చేశారు, అతను మీకు ఛాలెంజ్ చేశాడు, ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. మీరు ఛాలెంజ్లు చేసుకున్నప్పుడు గుంటూరు జిన్నా టవర్ దగ్గర కూర్చొని మీరు మీసాలు తిప్పి తొడలు కొట్టింటే బాగుంటుండే. జిన్నా టవర్ దగ్గర స్థలం లేక అనంతపురంకు వచ్చి మీసాలు తిప్పడం ఏంది? అభివృద్ధిని చూపించకొచ్చిన వారు అభివృద్ధిని చూపించుకోవచ్చు, మీ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, మీసాలు తుప్పి తొడలు కొట్టడం అంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు ముందు అనంతపురం ఎందుకు వచ్చారంటారు కదన్నా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలంటే స్టూడియోలో అన్న ఉండాలా, లేదా మీరు నా దగ్గర కన్నా రావాలా, నేను మీ దగ్గర కన్నా రావాలా? ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరగాల. మీరు ఆడే కూర్చోండి, నేను ఏడా కూర్చోండి అంటే అవదు. సో అక్కడ జరిగిపోని నేను కూర్చొని మాట్లాడుతున్నా గానీ వీళ్ళేమన్నారు, ఇదే సజ్జా అజయ్ అని అతను ఏమన్నాడు, నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడు, చూసి మాట్లాడు అన్నాడు. నేను వచ్చేసి డైరెక్ట్ గా క్లాక్ టవర్ దగ్గర పోయి మీరు అన్నట్టు మీసం తిప్పలేదు కదా, నేనేం చేశాను, వాళ్ళు ఆక్రమించిన భూమి దగ్గరకు పోయాను, ఏదైతే పార్టీ ఆఫీస్ కట్టారో అక్కడికి వెళ్ళి చూపించాను, మాట్లాడాను అక్కడ వాళ్ళతో, అక్కడ నుంచి జాకీ పరిశ్రమ అని డబ్బా కొడుతున్నారు, తరలిపోయింది అని చెప్పేసి అక్కడేం జరిగిందో అది చూపించాను. ఈ హయాంలో, ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో అభివృద్ధి చూపించాను. ఇప్పుడు అక్కడ ఎవరు రచ్చ కోరుకుందే, లేదా యుద్ధం కోరుకుందే ఎవరు మీరు చెప్పండి? కళ్ళం హరికృష్ణారెడ్డి. కళ్ళం హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి నిజంగా యుద్ధం కోరుకుంటే ఇదే గుంటూరు నుంచి ఒక 500 మందినో 1000 మందినో తీసుకుని పోయాడు, కానీ ఒక్కడే పోయాడు కాదు. కళ్ళం హరికృష్ణారెడ్డికి సపోర్ట్ ఇచ్చి మనుషులను దోలింటే ఒక 1000 మందినో 10,000 మందినో దోలిండేవాడు. పరిటాలు శ్రీరామ్ మాదిరి 17 మంది 20 మంది లేరు, 17 మంది 20 మంది పరిటాలు శ్రీరామ్కి వచ్చినట్లు రారు. మేము ఒక పిలుపునిస్తే 100,000 మంది వస్తారు, టవర్ క్లాక్ కాడ నిలబడి కళ్ళం హరికృష్ణారెడ్డి లేదు కాబట్టి అతను 4-5 ఎదురుతో వచ్చాడు. అక్కడి వరకు నేను వస్తానని చెప్పిన వాడు వచ్చాడు, అటు వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. కాదన్నా నాగరాజన్, ఒకటే అడుగుతున్నా, మీరు అన్నట్టు నిజంగా నేను యుద్ధం కోరుకుంటే లేదా గొడవ కోరుకుంటే నేరుగా క్లాక్ టవర్ దగ్గర పోయి ఆడే కూర్చొని రా చూసుకుందాం అనేవాడి, కానీ ఇదంతా తిరిగి ఇదంతా చూపించాల్సిన అవసరం. తిరిగి మీరు చూడడానికి అనంతపురం ఏమి మీ పుట్టినీళ్ళు కాదు, మీ సొంతూరేం కాదు, మీరు పుట్టి పెరిగింది కాదు ఆ ఊరు.
మీకు టీడీపీ ఆఫీస్ కావచ్చు, పేరూరు డ్యామ్ కావచ్చు, జాకీ పరిశ్రమ కావచ్చు, డైరీ కావచ్చు, ఇవన్నీ చూపించింది మీరే నేరుగా వెళ్ళారా? ప్రకాష్ రెడ్డి గారి అనుచరులు మీ వెంట వచ్చారా? ఇక్కడ ప్రకాష్ రెడ్డి వాస్తవాలు చెప్పండి. వాస్తవాలైనా ప్రకాష్ రెడ్డి గారు అనుచరులతో పని లేదు. మనమేం పాత జమాన్ కాలంలో లేము, ఏదో ఎల్లో మీడియా ఒకటే ఉండే కాలంలో లేవన్న. ఇది గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సరే అది మీరు అనుకుంటే తప్పలేదు, ఎల్లోతో పాటు బ్లూ వచ్చింది తప్పలేదు. అదే ఆ బ్లూ మీడియా పని ఏంటో కూడా చెప్తానన్నా నేను. సో ఈ విధంగా నేను దాదాపు ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉన్నాను, అది ప్రతి ఒక్కరికి తెలిసింది. 175 కాన్స్టిట్యున్సీస్ లో కనీసం 10 మంది అన్నా సరే నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. నేను వెళ్తే పలకరించేవాళ్ళు ఉన్నారు, నాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో నేను ఇప్పటి వరకు చాలా కాన్స్టిట్యున్సీస్ తిరిగాను. అంటే ఇది కొంచెం మీడియా హైప్ వల్ల కానీ ఏదన్నా వల్ల కానీ ఇంత వైరల్ అయింది, కానీ అదర్ దాన్ దట్ చాలా మంచి పనులు చేసాం. బెండపూడి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు నాకు ఎలా పరిచయం మీకు తెలుసో లేదో, మీ నోటీస్ వచ్చిన లేదో. బెండపూడి స్టూడెంట్స్ ఈ రోజు ప్రభాకరణ నేను చదివిస్తున్నాం వాళ్ళని, మరి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసాం. అక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా నాకు తెలియదు ఇంకా సీరియస్లీ. ఈ రోజు కూడా అక్కడ ఉన్న లోకల్ గా వైఎస్ఆర్సీపీ అంటే ఎవరైతే హార్డ్ కోర్ గా తిరిగే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళ ద్వారా వెళ్ళి డేటా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఇది అంతే, నాకు కావాలి అనుకున్నాను, చూపించాలి అనుకున్నాను, చెప్పాలి అనుకున్నాను, నేను వస్తున్నాను అని చెప్పి నేను ప్రత్యేకంగా ఏ ఒక్కరికి ఫోన్ కూడా చేయలేదన్న. ఎలా అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది టీడీపీ వాళ్ళు తెలుసుకున్నారో, వాళ్ళకన్నా ముందు యాక్టివ్గా ఉండేది మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళకి తెలిసింది, వాళ్లే ఫోన్లు చేశారు, వాళ్లే మెసేజ్ చేశారు, నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పన్నా మేము చూపిస్తాం, వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపిస్తాం అని చెప్పేసి ఏ పల్లెకి పోయినా సరే చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు డెవలప్మెంట్ చూపించడం నేను తప్పనడం లేదు, జరిగింది డెవలప్మెంట్ జరిగింది, ప్రకాష్ రెడ్డి గారి హయాంలో డెవలప్మెంట్ జరిగింది, నేను కూడా ఒప్పుకుంటా, జిల్లావాసికి నేను ఒప్పుకుంటా. ఆ డెవలప్మెంట్ చూపించిన తర్వాత టవర్ క్లాక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తొడగొట్టారు? నేను వచ్చాను టవర్ క్లాక్ దగ్గరే ఉన్నాను రండి చూసుకుంటామని ఎందుకు తొడగొట్టారు? మీసాల్ తిప్పారు, ఆ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి, సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. బాగా మీరు మీసాలు పెంచారు కాబట్టి మీసాలు బలంగా తిప్పారు. అంటే మీ గుండె ధైర్యంతో ఇప్పుడు మీరు గుడివాడ నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు మీరు బైరెడ్డి సిద్ధార్థ గారు ఒకే వెహికల్లో వచ్చారు. వచ్చేటప్పుడు సిద్ధార్థకు కూడా చెప్పారు మీరు వెళ్తున్నా అంటే వెళ్ళు కానీ వేరే గొడవలొద్దు, సబ్జెక్టు మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడి వచ్చాయన్నారు. కానీ మీరు అంతటితో ఆగలేదు, మీ వెనక లోకల్ ఎమ్మెల్యే అంటే రాప్తాడు ఎమ్మెల్యే అంటే అనంతపురం రూరల్లోనే ఉంటుంది కాబట్టి రాప్తాడు ఎమ్మెల్యే ఉన్నాడనే ఏకైక ధైర్యంతో తొడగొట్టి మీ సార్ అందుకు కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీరు అంత ధైర్యం చేసేవారా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా చేసేవారా? ఖచ్చితంగా చేయబట్టే తప్పుడు కేసులు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీరు ఇంత ధైర్యం చేసేవారా? లోకేష్ గొప్ప మీ దృష్టిలో, పరిటాల శ్రీరామ్ గొప్ప అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? నేను అనంతపురం వరకు పరిటాల శ్రీరామ్ అంటాను. అనంతపురం కాదండి, స్టేట్ సీఎం కొడుకు గొప్ప గ్రేట్నా, ఒక మినిస్టర్ కొడుకు గ్రేట్నా, అంటే అనంతపురం వరకు పరిటాల రవీంద్ర గారి కుమారుడు పరిటాల శ్రీరామే గొప్ప అంటే నేను స్టేట్ వైడ్ అడుగుతున్నాను. లోకేష్, లోకేష్ ని ఎదుర్కొన్నాల్లో ఈ నిబ్బా గడిపెద్ద లెక్క. ఆ నిబ్బా అంటే ఏంది నాకు అర్థం కదా, అర్థం కావడంలే పరిటాల శ్రీరామ్ గొప్పేంది అనంతరం మనవుడు పరిటాల రవీంద్ర గారు కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ, వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ టు ది డిస్ట్రిక్ట్, ఈ జిల్లాకు మా జిల్లాకు వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళ తాతయ్య ప్రాజెక్ట్ తెచ్చారా, మంచినీటి పథకం తెచ్చారా, మీరు మీడియాలో ఉన్నారు, ఎక్కడైనా రైతులకు ఉపయోగపడ్డారా, మహిళలకు ఉపయోగపడ్డారు, ఎవరికి ఉపయోగపడ్డారు? కూనీలు చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏముంది? దొంగతనాలు కేసులుండే వాళ్ళ మీద పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రికార్డు తగలబెట్టి ఇచ్చాడు, వాళ్ళ గురించి మీరేందండి గొప్పగా? ఇలా రెచ్చగొట్టబట్టే కదా అలాంటి యువకులంతా అన్నారు. మా తాతలో నేతులు తాగారు, మా మూతులు వాసన చూడనట్టు ఉంది అన్న. ఎందుకు ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయి వాళ్ళ రోజున ఒక డ్రైవర్ కొడుకు, ఒక క్లీనర్ కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోయి ఇది మా కష్టాలతో అని చెప్పుకున్నా కూడా ఈ రోజు కూడా మా తాత గొప్ప మా నాన్న గొప్ప అంటే